ఎన్ని రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఉండవచ్చు 14 రోజులు ఒకవేళ 14 రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఉంటే ఆమోదించినట్లుగానే పరిగణించి మరి కూడా ఎక్కడికి వస్తుంది సమస్య ఎప్పుడు వస్తుంది తిరస్కరించిన సవరణ అప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది అనేది ఒకవేళ ఇదే ఆర్థిక బిల్లుని ఇప్పుడు చెప్పిన ఇదే ఆర్థిక బిల్లుని విధానసభ రెండవసారి ఆమోదించినట్లయితే మళ్ళీ ఎక్కడికి పంపాలి విధాన పరిషత్కు పంపాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఎక్కడ పంపచ్చు అంటే ఆర్థిక బిల్లుల విషయంలో విధానసభ తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంది కోసం ఏర్పడుతుంది గవర్నరు వీటో చేసా చేయాల ఆర్థిక బిల్లులను వీటో చేసే అధికారం ఎవరికి లేదు గవర్నర్ అంటే ఆర్థిక బిల్లుల పైన ఎవరికి తిరుగులేని అధికారం ఉంది విధానసభ ఎవరికి అధికారం లేదు పరిషత్ పరిషత్కి ఎలాంటి అధికారం లేదు ఒకవేళ పరిషత్తు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే విధానసభకు అంగీకరిస్తే దానికి ఇష్టం ఉంటే వాటిని ఆమోదిస్తుంది ఇష్టం లేకపోతే తీసుకుంటూ వెళ్తుంది అందువలన ఆర్థిక బిల్లుల విషయంలో కేంద్రంలో ఏ విధంగానైతే రాజ్యసభకు ఎలాంటి అధికారాలు ఉండవో రాష్ట్రాలలో విధాన పరిషత్తులకు కూడా ఎలాంటి అధికారాలు ఉండవు కేంద్రంలో ఏ విధంగానైతే ఆర్థిక బిల్లుల విషయంలో లోక్సభ తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటుందో రాష్ట్రాలలో కూడా విధానసభ తిరుగులేని అధికారాలని కలిగి ఉంటుంది మూడవది ఏ బిల్లులు సాధారణ బిల్లు సాధారణ బిల్లులు ఎక్కడ ప్రవేశపెడతారు ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు కాకుంటే విధాన పరిషత్తులో ప్రవేశపెట్టి విధానసభలో ఓడిపోతే బిల్లు ఊగిపోతుంది ప్రభుత్వం ఉంటుందా మళ్ళీ మర్చిపోతే ఎట్లా విధాన పరిషత్తులో ప్రవేశపెట్టిన బిల్లు గెలిచి అదే బిల్లుని విధానసభలో ప్రవేశపెట్టినప్పుడు ఓడిపోతే రాజీనామా చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టించి వెళ్ళాలి మరి మనం విధానసభ విధానసభ ఆమోదించి విధాన పరిషత్కు పంపితే ఇది మొదటిసారి ఇది ఇప్పుడు చెప్పేది సాధారణ బిల్లు ఇంతకుముందు చెప్పింది ఆర్థిక బిల్లు విధానసభలో ప్రవేశపెట్టిన సాధారణ బిల్లుని విధానసభ ఆమోదించింది పరిషత్కు పంపిన పరిషత్ ఏం చేస్తా అప్పుడు కూడా ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు సవరణ చేయవచ్చు ఎలాంటి నిర్ణయం తెలపకుండా మొదటి టైం మొదటి విషయం లోపల ఆమోదిస్తే ఎక్కడికి వస్తుంది గవర్నర్ అది పెద్ద సమస్య కాదు కనిపించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక మనకు సమస్య వచ్చేది ఎప్పుడు తిరస్కరించిన సవరణ చేసిన ఏ నిర్ణయం తెలపకూడదు ఒకవేళ తిరస్కరించింది అనుకోండి ఏ సభ పరిషత్ తిరస్కరిస్తే బిల్లు ఎక్కడికి వస్తుంది విధానసభ ఈ తిరస్కరణకు ఒక వీలవీ లేదన్నా ఇగో ఈ కారణం చేత మేము తిరస్కరిస్తున్నాం ఈ కారణం చేత మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పి తిరస్కరించింది అనుకోండి తిరస్కరిస్తే ఒకవేళ ఆ కారణం విధాన సభకు నచ్చితేనేమో అంగీకరిస్తుంది నష్టపోతే తీసి పక్కకు వెళ్ళాలి సభ ఇష్టం ఒకటి రెండవది సవరణ చేయవచ్చు ఈ చేసిన సవరణలు విధానసభకు నచ్చితే వాటిని ఆమోదిస్తుంది నష్టపోతే తీసి పక్కకు పెడుతుంది అది విధానసభ ఇష్టం ఇక లాస్ట్ అంశం ఏంటది ఎలాంటి నిర్ణయం తెలుపు
ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఎంతకాలం ఉండవచ్చును అంటే మూడు నెలలు ఉండవచ్చును. ఎన్ని రోజులు ఉండొచ్చు? మూడు నెలలు. మూడు నెలల్లో ఎలాంటి నిర్ణయం తెలపలేదు అప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆమోదించినట్టుగానే లెక్క కాదు, తిరస్కరించినట్టుగా లెక్క, విభేదిస్తున్నట్టుగా లెక్క. తిరస్కరించినట్టు లెక్క లేకుంటే విభేదించినట్టు. ఆమోదించింది ఏ బిల్లుల విషయంలో? ఆర్థిక బిల్లుల విషయంలో. సాధారణ బిల్లుల విషయంలో ఆమోదించినట్టు లెక్క కాదు, తిరస్కరించినట్టు లెక్క, వ్యతిరేకించినట్టు లెక్క. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయాలి, తిరస్కరించిన సవరణలు చేసిన మూడు నెలల వరకు ఎలాంటి నిర్ణయం తెలపకపోయినా కూడా రెండు సభల మధ్యన ఏం తలెత్తినట్టు? భిన్నాభిప్రాయాలు తలెత్తినాయి. ఈ భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఏం చేస్తాము? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. రాష్ట్ర ఏంటమ్మా సాధారణ బిల్లు అవును కరెక్ట్. ఇప్పుడు నేను డౌట్ ఏంటి? ఉండదంటున్నా మీరు ఉండదంటున్నా? డౌట్ అడుగుతుందా? ఉండదంటున్నా మీరు డిక్లేర్ చేస్తున్నారా? ఉంటుంది కదా అంటున్నా. అదే అమ్మ ఉంటుంది అని అంటే ఇక రుణం ఉంటుంది అండి. సాధారణ సమావేశ సాధారణ బిల్లుల విషయంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తే కేంద్రంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తారు కదా మీ ఒక డౌట్. అయితే రాష్ట్రాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. మరి ఎలా అంటే ఇప్పుడు జరిగింది అదే కదా, ఉభయ సభల మధ్యన భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. విధాన పరిషత్ చేసిన సూచనని సవరణని తిరస్కరణని లేకపోతే ఏ నిర్ణయం తెలపకుండా ఉన్న విషయాలని విధానసభకు ఇష్టం లేదు, ఆమోదించలేదు. ఇప్పుడు ఆమోదించింది అనుకోండి విధానసభ కూడా ఏమైతుంది? అప్పుడు సమస్య కాదు కదా, డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది? గవర్నర్ దగ్గరికి వస్తుంది. ఆమోదించలేదు, ఆమోదించకపోతే మరి ఏం జరుగుతుంది? ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదన్నా విధానసభ. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేనప్పుడు ఈ బిల్లు రెండు అంటే విధానసభకు వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ కూడా వస్తుంది. సవర్ణలతో కానీ సవర్ణలు లేకుండా కానీ ఇక్కడ రెండు ఉంటాయి ఆప్షన్. నేను తమ్ముదే చెప్పాను, విధానసభకి ఇష్టం ఉంటేనే అంగీకరిస్తుంది, ఇష్టం లేకపోతే తీసి పక్కన పెడుతుందని చెప్పాను. అంటే అందుకని నేను ఏమంటున్నాము, సవర్ణలతో కానీ సవర్ణలు లేకుండా కానీ రెండవసారి ఆమోదించాలి. రెండవసారి ఆమోదించి మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు? పరిషత్కి పంపిస్తారు. మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు? పరిషత్. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే విధాన పరిషత్తు ఒక నెల రోజుల్లోగా వినండి ఆమోదించాలి. విధాన పరిషత్తు నెల రోజుల్లోగా ఆమోదించాలి. ఆమోదించకపోయినా కూడా ఆమోదించినట్టు లేక అంటే మళ్ళీ సవరణ చేసే అవకాశం లేదు, మళ్ళీ తిరస్కరించి వెనుకకు పంపే అవకాశం లేదు. విధానసభ రెండవసారి ఆమోదించి పరిషత్కు పంపినప్పుడు నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. గమనించండి చూడండి, నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఆమోదించినట్టే లెక్క. ఆమోదించినట్టే లెక్క అంటే ఎక్కడికి పంపిస్తాం? గవర్నర్ పంపిస్తాం. అంటే సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఎట్ ది మోస్ట్ 4 నెలల వరకు ఆమోదించకుండా ఆపగలవు తప్ప సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రాలలో సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అందువలన సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రాలలో విధానసభ అంటే ఆధిక్యతని కలిగి ఉంది. కనీసం కేంద్రంలోనైనా ఏం చేయొచ్చు? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ అది కూడా అవకాశం లేదు. మాక్సిమం చేస్తే ఏం చేయగలుగుతుంది?
ఆమోదించకుండా 4 నెలల పాటు నిలపగలుగుతుంది, సవరణ చేయవచ్చు. చేసిన సవరణ విధానసభకి ఇష్టం ఉంటే ఆమోదిస్తూ ఇస్తాను ప్రతి పక్కకు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఎవరికి అధికారం ఉంది? విధానసభకి అధికారం ఉంది. ఆర్థిక బిల్లుల విషయంలో, సాధారణ బిల్లుల విషయంలో అదే అంటారు. మీరు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి, ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే అధికారం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? 54 అధికారం ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులనగా రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రాల విధానసభలకు అంటే ఏ సభ రాదు? పరిషత్. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఎవరికి లేదు? విధాన పరిషత్కు లేదు. అలాగే రాజ్యసభ సభ్యుల ఎన్నికలు మనం మొన్న చెప్తున్నాం. రాజ్యసభ సభ్యులు ఎవరు ఎదుర్కొంటారు? ఎమ్మెల్యేలు. ఎవరికి హక్కు లేదు? ఎమ్మెల్సీలకు ఎలాంటి హక్కు లేదు. ఎవరిని ఎన్నుకునేటప్పుడు? రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునేటప్పుడు. నెక్స్ట్ మిమ్మల్ని ఇంతకుముందు 2-3 సందర్భాలు అడిగినాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా సవరిస్తారు? 3 పద్ధతుల ద్వారా సవరిస్తారు. దేన్ని? భారత రాజ్యాంగాన్ని 3 పద్ధతుల ద్వారా సవరించేటప్పుడు మొదటి పద్ధతిలో సాధారణ ఎవరు? పార్లమెంట్ సార్. పార్లమెంట్. రెండో పద్ధతిలో ఎక్కడ? పార్లమెంట్. ఎంత మీద అట్టుకొని? 2/3. మూడో పద్ధతిలో పార్లమెంట్ 2/3 వంతు మెజార్టీతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం అనగా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదమా, రాష్ట్ర శాసనసభల ఆమోదమా, రాష్ట్ర ప్రజల ఆమోదమా, రాష్ట్ర విధానసభ ఆమోదం? రాష్ట్ర విధానసభ ఆమోదము. ఇక్కడ మీకు అంటే రాజ్యాంగ సవరణ ప్రక్రియలో కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఒక ఎవరికి ఉండదు? విధాన ఎవరికి ఉండదు? విధాన పరిషత్కి ఎలాంటి అధికారం లేదు. ఎట్ ది సేమ్ టైం ఇంకొకటి కూడా మీకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేస్తారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు భారత రాష్ట్రపతికి ఒక అధికారం ఉందన్నమాట. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికంటే ముందు ఎవరు అనుమతి పొందాలి? రాష్ట్రాల గవర్నర్. రాష్ట్రపతి అనుమతి పొందేటప్పుడు రాష్ట్రపతి ఏం చేయవచ్చు? గవర్నర్ కు పంపించవచ్చు సార్. రాష్ట్ర అనుమతి కోరడం. ఏ రాష్ట్రాన్ని అయితే పునర్వ్యవస్థీకరిస్తున్నారో ఆ రాష్ట్ర శాసనసభ యొక్క దేనిని అభిప్రాయాన్ని తెలుసుకోకపోవచ్చు. ఒకవేళ తెలుసుకోకపోయినప్పుడు సపోజ్ రాష్ట్రానికి పంపించినాం, రాష్ట్రానికి పంపించినప్పుడు విధానసభ ఒక నిర్ణయం చెప్పింది, విధాన పరిషత్ ఇంకో నిర్ణయం చెప్పింది, అప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకుంటాం? అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రపతి అభిప్రాయాన్ని కనుక్కునేటప్పుడు కూడా దేని పరిగణలోకి తీసుకుంటాము? విధానసభ యొక్క అభిప్రాయం. అయిపోయింది. ఇక లాస్ట్ వన్ ఏంటంటే అసలు విధాన పరిషత్ ఉండాలా వద్దా? అసలు విధాన పరిషత్ యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఎవరు? అది ఉండాలా వద్దా అనే అంశం పైన ఎవరి తీర్మానాన్ని ఆధారపడి ఉంటుంది పోతుంది? విధానసభ.
విధానసభ రెండు వైపు మెజార్టీతో తీర్మానం చేసి ఉండాలంటే ఉంటుంది, ఏర్పాటు చేస్తాను. మాకు ఇది అవసరం లేదని తీర్మానం చేస్తే రద్దు చేస్తాం. అంటే అసలు విధాన పరిషత్ భవిష్యత్తునే నిర్ణయించేదెవరు? విధానసభ. అందువల్లనే రాష్ట్రాలలో ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాల యందే విధాన పరిషత్తులు ఉన్నాయి. చాలా ప్రాధాన్యతను కలిగి ఉండటం ఉన్నదా? ఉందా లేదా? లేదు. అందుకనే ఓయే అలిగేసన్ అనేవాడు చెప్తున్నాడు విధాన పరిషత్ గురించి. ఓయే అలిగేసన్ అనేవాడు ఏమన్నాడు? వృద్ధాప్యపు పెన్షన్ పొందటానికి ఏర్పాటు చేసిన వృద్ధుల ఆశ్రమం వంటిదని. వృద్ధాప్యంలో వృద్ధాప్యపు పెన్షన్ పొందటానికి ఏర్పాటు చేయబడిన వృద్ధుల ఆశ్రమం వంటిది. ఏంటిది దాని ప్రాధాన్యత? అందుకనే అనేక రాష్ట్రాలు మా వద్దని చెప్పాయి. కానీ కొసమెరి పొంది కొసమెరి పొంది అని రాసుకోవాలి. కొసమెరి పని రాసుకోండి సార్. రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ కేంద్రంలో అన్ని రాష్ట్రాలలో కేంద్రం కొట్టే అన్ని రాష్ట్రాలలో విధాన పరిషత్తులను ఏర్పాటు చేయాలి. దీనికి గల ప్రధాన కారణం కేంద్రంలో ఏ విధంగానైతే రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుందో అదేవిధంగా రాష్ట్రాలలోని విధాన పరిషత్తులు రాష్ట్రంలోని స్థానిక స్వపరిపాలన సంస్థలకు ప్రాతినిధ్యం వహించాలని సూచించినది. కేంద్రంలో రాజ్యసభ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది? రాష్ట్ర. అదేవిధంగా 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు కాబట్టి రాష్ట్రంలో ఉండేటటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే ఏ విధంగానైతే కేంద్రంలో ఉండేటటువంటి రాజ్యసభ రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడి రాష్ట్రాల యొక్క హక్కులపైన రాష్ట్రాల అధికారాలపైన అంటే పని చేస్తుందో అదేవిధంగా రాష్ట్రాలలో కూడా విధాన పరిషత్తులను ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా ఎవరికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలి? స్థానిక స్వపరిపాలన సంస్థలు. మీకు ఆల్రెడీ అంటే ఏఆర్సి చేసినటువంటి సూచనలో
గొప్ప వింతైన అంశం ఏం లేదు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఆల్రెడీ 1/3 మెంబర్స్ ఎవరి చేత ఎన్నుకోబడుతున్నారు? స్థానిక పరిపాలన సంస్థల చేత. 1/3 మెంబర్స్ ఎవరి చేత ఎన్నుకోబడుతున్నారు అంటే స్థానిక పరిపాలన సంస్థ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అందరు కూడా అలాగే ఎన్నుకోబడితే రాష్ట్ర శాసనసభ ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల అధికారాల విషయంలో కానీ ఆర్థిక వనరుల విషయంలో కానీ కొంచెం బాధ్యత తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావటానికి ఇది పనికొస్తుంది అని చెప్పి సూచించడం జరిగింది. రైట్, నెక్స్ట్ తీసుకోవాలి. ఓకే చేసుకొని చూద్దాం అంటున్నా. ఏ కదా మార్నింగ్ వెనక లేచి సవాళ్ళు